ఈరోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ మహిళా ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బాంబులు పేల్చి స్వీట్లు పంచి ప్రజలకు స్వీట్లు పంచి ఘనంగా చేయడం జరిగింది। రేవంత్ రెడ్డి గారికి పిసిసి ఇవ్వడం పట్ల పులి వచ్చింది। ఆట మొదలైందిగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి మూడిందిగా కేసీఆర్ గారికి తలబుట్టింది। రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఈ సంబరాలు మన సోనియా గాంధీ శ్రీమతి సోనియా గాంధీకి పాదాభి వందనాలు తెలియజేస్తూ మంచి నాయకుని బ్రహ్మాండమైన నాయకుని ఇన్ని రోజులు లేని నాయకుని ఈ రోజు మనకు కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు గాంధీ చౌక్లో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తపాకాయలు స్వీట్ పంపిణీ మరి అలాగే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ మరి అందరి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనకు ఒక మంచి లీడర్ని అప్పచెప్పినందుకు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్ని అడ్డంకులు చేసినా ఎన్ని అవస్థలు చేసినా ఇబ్బంది పెట్టినా ఈ రాష్ట్రానికి ఎవరు బాగా ఇబ్బంది పెట్టినా కూడా సోనియా గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారిని బీసీసీ అధ్యక్షుడు చేసిన చాలా గర్వకారణం। ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులకు గడ పుట్టించే నాయకుడు వచ్చిండు, ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైలు పగులుతున్నాయి, జరగదా మిగుస్తుంది, మేము ఏం చేద్దామనే ఆలోచన పడ్డారు। యువత మొత్తం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు। రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హుద్రాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం।